అధ్యాయమంతటిని మార్చి మార్చి చదువుకుందాం. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నువ్వు ఇజ్రాయేలుతో ఇట్లనము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలను, హత్య విషయమై ప్రతిహత్య చేయవాడు రాకపోనట్లు అది మీకు ఆశ్రయపురములగును. పురములలో ఒక దానికి పారిపోయి ఆ పుర ద్వారం నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినినట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములోనికి వారిని చేర్చుకుని తమ యొక్క నివసించటానికి స్థలం ఇవ్వలేదు. హత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలియనగా అతడు పొరపాటున తన పొరుగు వాని చంపిన కానీ అంతకు మునుపు వాని అందు పగబట్టలేదు. ఇంతకై సమాజం నుంచి వరకు, తర్వాత ఆ దినముల్లో ఉన్న యాజకుడు మాడమునందు వరకును ఆ పురములో నేను నివసింపవలను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలను. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలీలయలో కెదెషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను కిరియతర్భాను ప్రతిష్ఠితపరచరి. గోత్రములో నుండి మైదానమున్న అరణ్యములోని బేసిరును, గాదీయుల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనషీల గోత్రములో నుండి బాషానులోని గోలాను నియమించిరి. పొరపాటున ఒకని చంపిన వాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతిహత్య చేయి వాని చేత చంపబడక ఉండినట్లు ఇజ్రాయేళ్ళకందరికీ వారి మధ్య నివసించి పరదేశాలకును నియమింపబడిన పురములు ఇవి. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల మా తండ్రి, జూమ్ కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ కృపా సింహాసనం దగ్గరికి చేరవడానికి మీరు మాకు అనుగ్రహించిన యొక్క శ్రేష్టమైనటువంటి ఆధిక్యతను బట్టి వందనాలు. పరిశుద్ధ దినాన్న, ప్రభు దినాన్న మమ్మల్ని ఆరాధించడానికి కొరకే మమ్మల్ని పురుకొల్పి ప్రోత్సాహపరిచి తీసుకుని వచ్చారు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ వచ్చారు. ఈ సమయంలో ప్రభా, మిమ్మల్ని ఆరాధించడానికి చేరి వచ్చి ఉంటుండగా, నీ వాక్యం చింతకు చేరి వస్తూ ఉంటుండగా ప్రభా, మీరు మాతో మాట్లాడము, మమ్మల్ని దర్శించము ప్రభా. నిలబడుతున్న నేను కూడా కేవలం నిష్ప్రయోజకుడైనటువంటి దాసుడను, నీ ప్రజల ఎదుట నిలబడడానికి ఏమాత్రము సరిపడినవాడని కాను ప్రభా. దుమ్ము ధూళి వంటి వాడినైన దయతో నన్ను కూడా కరుణించము. నన్ను నీ శిలువ రక్త ప్రోక్షణ క్రిందికి తెచ్చుకుంటూ ఉండగా ప్రభా, మీరే సహాయం చేయము. అవసరమైనటువంటి నీ మాటలు అనుగ్రహిస్తురము, దైవిక ఉచ్చారణను ప్రసాదించము ప్రభా. ఈ సమయాన్ని మాకెంతో దీవెనకరమైందిగా చేయము. ఆత్మతో సత్యముతో యథార్థ హృదయంతో మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా మా మనస్సులను మా యొక్క ఆత్మలను ప్రభా మీరే ప్రేరేపించమని కోరుకుంటున్నాం. దేవా, మీకు కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. మీకే వందన స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి నామున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మోషే వారికి ఒక అనేక రకాలైనటువంటి మరి నియమాలు, విధులు, కట్టడలు, ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. అయితే వాటితో కూడా కనికర సంపన్నుడైనటువంటి దేవుడు వాటన్నిటి మధ్యలో కూడా వారు రక్షణ పొందడానికి, వారు తెలియక పొరపాటున ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ యొక్క తప్పు నుంచి విడుదల పొందడానికి కొరకై వారి నిమిత్తమై మరి ఆశ్రయపురాలు అనేటటువంటివి ఆ యొక్క ఇజ్రాయెల్ నిమిత్తమై దేవుడు ఏర్పరిచేటువంటి వాడిగా ఉంటూ వచ్చాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞలు కనుక మనం గమనించి చూసినట్లయితే, ఆజ్ఞలలో చూస్తే మరి అందులో దేవుడిచ్చేటువంటి 10 ఆజ్ఞలు కాకుండా ఇంకా కొన్ని ఆజ్ఞలు ఇవ్వబడుతూ వచ్చాయి. కంటికి కన్ను, పంటికి పన్ను, హత్యకు ప్రతిహత్య, ప్రాణమునకు ప్రాణం. కాబట్టి ఎవడైనా కానీ ఎవరినైనా మరి తెలియక తప్పు చేసి, అంటే తెలిసి కానీ చేసి ఒకరిని గుద్దాడు అనుకోండి, వాని యొక్క పన్ను ఊడిపోతే ఏం చేయాలా? మరలా అదే పన్ను వాడిది ఊడగొట్టాలి. ఒకవేళ ఇంకొకడు కన్ను పోగొట్టాడు అనుకోండి, వాడికి ఏం చేయాలా? మరలా అదే కన్ను తీసివేయాలి. అయితే సందర్భం ఏంటి అంటే ఇక్కడ చూసినట్లయితే ఒకడు హత్య చేశాడు,
ఆ హత్య ఎలా చేశాడు అంటే, వాడు పొరపాటున హత్య చేశాడు. వాడు కావాలని పగబట్టి హత్య చేయలేదు. లేకపోతే వాడి మీద ఏదో మరి తీవ్రమైనటువంటి ద్వేషాన్ని పెట్టుకుని వాడిని హత్య చేయలేదు. కానీ పొరపాటున తెలియక ఏమైందంటే వాని యొక్క ప్రాణం పోయింది. అలాంటి సందర్భాల్లో ఆ ప్రాణమును విమోచించడానికి కొరకై, ఆ ప్రాణమును కాపాడడానికి కొరకై దేవుడు ఏర్పాటు చేసినటువంటి మరి సదుపాయమే ఈ యొక్క ఆశ్రయపురం అనేటటువంటిది. ఇక్కడ చూసినట్లయితే, గమనించి చూసినట్లయితే మనం చదువుకున్నటువంటి భాగంలోకి వస్తే అక్కడ మరి ఈ యొక్క యెహోషువాతోటి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, మరియు యెహోవా యెహోషువాకు సెలవిచ్చినది ఏమనగా, నువ్వు ఇజ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయ్యే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలెను. హత్య విషయమై ప్రతి హత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఏంటంట ఆశ్రయపురములు. ఇక్కడ చూసినట్లయితే వ్రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, ఒకడు తెలియకయే పొరపాటున ఒకని చంపిన ఎడల, అంటే తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవటకు వారికి ఏం కావాల్సి వచ్చింది, వానికి ఒక ఆశ్రయపురం కావాల్సి వచ్చింది. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేసుకునేటువంటి మాట ఏంటంటే, వాడు ఏం చేశాడంటే పొరపాటున చేస్తూ వచ్చాడు. చూడండి, పొరపాట్లు అనేవి మానవ జీవితంలో సహజంగా జరుగుతూ ఉంటాయి. ఇజ్రాయెల్ ధర్మశాస్త్రంలో కూడా దేవుడు వారికి ఏం చేస్తూ వచ్చాడంటే, ఎవడైనా పొరపాటున ఏదైనా పని చేసినప్పుడు వాడు ఏం చేయాలి అంటే దేవుని దగ్గరకు తిరిగి రావాలి. చూడండి, లేవీయకాండము నాలుగవ అధ్యాయము రెండవ వచనము, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల. ఇక్కడ చెప్తా ఉన్నాడు, పొరపాటున ఎవడైనా ఏం చేస్తూ ఉన్నాడంట, చేయరాని కార్యములు చేసి వాడు పాపి అయితే వాడు ఇప్పుడు ఏం చేయాలి అంటే, మరి మూడవ వచనంలో చెప్తా ఉన్నాడు, ప్రజలు అపరాధులగినట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. అంటే ఇజ్రాయేలు పాపం చేస్తే, అంటే అక్కడ చెప్పాడు ఒకడు అని చెప్పి క్రింద ఎవరు చెప్తున్నాడు, యాజకుడు పాపం చేస్తే అతడేం చేయాలంటే పాప పరిహారార్థ బలిగా ఒక కోడెదూడను తీసుకుని రావాలి అని చెప్తా ఉన్నాడు. ఇంకొద్దిగా క్రిందకు వచ్చి చూసినట్లయితే చూడండి, 13వ వచనంలో అంటాడు, అక్కడ యాజకుడి గురించి చెప్పాడు, 13వ వచనంలో చెప్తున్నాడు, ఇజ్రాయేల సమూహమంతయు పొరపాటున ఏదైనా తప్పిదం చేస్తే ఏం చేస్తారంట, సమాజం కూడా ఏమైందంటే తప్పిపోయింది. సమాజం కూడా పొరపడింది దేవుణ్ణి సేవించే విషయంలో, దేవుణ్ణి ప్రేమించే విషయాల్లో, దేవుని ఆజ్ఞలను గైకునేటటువంటి విషయాలలో వాళ్ళు కూడా తప్పిపోయినటువంటి వారిగా కనపడతా ఉన్నారు. చూడండి, 22వ వచనంలో చూస్తే అక్కడ చెప్తా ఉన్నాడు, అధికారి పొరపాటున పాపం చేస్తే. చూడండి, తప్పిపోవడానికి ఏ మానవునికి ఆస్కారం లేదు. అతడు యాజకుడు కావచ్చు, అతడు అది అధికారి కావచ్చు, లేకపోతే అది పరిశుద్ధ సమాజమైనప్పటికీ కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని ఆజ్ఞలు గైకునేటటువంటి విషయంలో తప్పిపోయినటువంటి వారిగా ఉంటా ఉన్నారు. ఆ తర్వాత క్రిందకు వచ్చి 27వ వచనంలో చూస్తే అక్కడ మరలా చెప్తా ఉన్నాడు, మీ దేశస్థులలో ఎవడైనా పొరపాటున పాపము చేస్తే. చూడండి, ఈ పాపము చేస్తే వాళ్ళు ఏం చేయాలంటే పాప పరిహారార్థ బలి అర్పించాలి. బాగానే ఉంది, అయితే మరి హత్య చేసినప్పుడు ఏం జరగాలి, హత్యకు ప్రతిహత్య జరగాలి. కానీ ఇలాంటి సందర్భంలో ఆ హత్య చేసినటువంటి వారిని కాపాడడానికి కొరకే దేవుడు ఏం చేసినాడంటే ఒక ఆశ్రయపురాన్ని ఏర్పాటు చేశాడు. ఆ హత్య చేసిన వాడు తెలియక చేశాడు, పొరపాటును చేశాడు. వాడు ఏం చేశాడంటే ఆ యొక్క గొడ్డలు తీసుకుని ఇద్దరు స్నేహితులు అరణ్యానికి వెళ్ళారంట. అరణ్యానికి వెళ్ళి వాడు గొడ్డలతోటి కట్టెలు నరుకుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ గొడ్డల యొక్క ఆ పైన ఉన్నటువంటి అది ఊడిపోయి, పిడి ఊడిపోయి ప్రక్కన వాడికి తగిలి వాడు ఏమైపోయాడు, చనిపోయినాడు.
ఇప్పుడు ఈ చనిపోయినటువంటి ఈ వ్యక్తి ఆ బంధువులు తెలుసుకున్నారు, పలానా వ్యక్తి గొడ్డలు వచ్చి మా వానికి తగిలింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, వాణ్ణి ప్రతిహత్య చేయాలి. అయితే ఆ ప్రతిహత్య చేసేటటువంటి వాడు పరిగెత్తుకుని వచ్చేటంతలో ఈ యొక్క వ్యక్తి ఎక్కడికి పారిపోవాలి అంటే ఆశ్రయపురానికి పారిపోవాలి. ఒకవేళ అతడు కనుక ఆశ్రయపురానికి పారిపోయినట్లయితే, అతడు ఆశ్రయపురానికి చేరినట్లయితే తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. కాబట్టి తన ప్రాణమును తాను పోగొట్టుకునేవలసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఈ యొక్క సందర్భాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజల విషయంలో వాళ్ళు పొరపాటును తప్పిదం చేస్తూ వచ్చారు. చూడండి, అదే యేసు ప్రభువారి విషయంలో కూడా అపొస్తలుడైనటువంటి పేతురు కూడా ఒక మాట చెప్తా ఉంటా ఉన్నాడు. మూడవ అధ్యాయము 12వ వచనము. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇజ్రాయేలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు, తన సేవకుడైన యేసును మహిమపరిచినాడు. మీరు ఆయన అప్పగించి తిరిగి పిలాతు ఆయన్ను విడుదల చేయటకు నిశ్చయపరిచినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించిరి. తర్వాత 15వ వచనము, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. 17వ వచనము, సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను. చూడండి, యేసు ప్రభువుని అప్పగించే విషయంలో ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క అధికారులు, ఆ ప్రజలు ఆయన్ను మరణానికి అప్పగిస్తూ వచ్చారు. ఆయన ఏ దోషము చేయలేదు, ఏ పాపం చేయలేదు, కానీ వాళ్ళు ఏమంటూ వచ్చారంటే ఈయన సిలువ వేయమని కోరుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూసినట్లయితే వారికి ఇప్పుడు ఏం రావాలి అంటే, వారు యేసు ప్రభువుని, ఒక నిరపరాధిని చంపినందుకు వారికి ఏం రావాలా? శిక్ష రావాలి. అయితే పేతురు చెప్తా ఉంటా ఉన్నాడు, ఏమని చెప్తా ఉన్నా అంటే, మీరు తెలియకయే, మీరు పొరపడి మీరు ఇప్పుడు ఏం చేసినారు, ఆయనను సిలువకు అప్పగించినారు. నిజంగా మానవులమైనటువంటి మనము, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము అనేక పర్యాయాలు తెలియక మనం ఏం చేస్తున్నామంటే పాపములో కూరుకుని పోయినటువంటి వారు. ఆ దినాలలో వారికి ధర్మశాస్త్రం ఉంటా వచ్చింది. ఆ ధర్మశాస్త్రం ఏం చేస్తూ వచ్చిందంటే, ఇదిగో పాపం అంటే ఇది అని చెప్తా వచ్చింది, పాపం అంటే ఇలా ఉంటుందని చెప్తా వచ్చింది. కానీ ధర్మశాస్త్రం లేనటువంటి వారం, నిబంధనలు లేనటువంటి వారము, అలాంటి ప్రజలమైనటువంటి మనం ఏం చేస్తున్నామంటే మన సొంత ధర్మశాస్త్రాన్ని అనుసరించి, లేకుంటే మన సొంత మనస్సాక్షిని అనుసరించి మనం కూడా పాపాత్ములంగా మారిపోతూ వచ్చాం. దేవునికి విరోధముగా మనం పాపం చేసినటువంటి వారంగా ఉంటా వచ్చాం. కనుకనే మనకు రావాల్సినటువంటి శిక్ష ఏంటంటే మనకి కూడా మనమునకే తగి ఉంటుండగా. చూడండి, ఆ దేవాతి దేవుడు ఆయన ఏం చేసినాడంటే, నీవు నేను కూడా మనము నుంచి విడుదల పొందడానికి కొరకై ఆయన మరి ఆశ్రయపురముగా యేసు క్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎవరైతే యేసు ప్రభువారి దగ్గరికి వెళతా ఉన్నారో, ఎవరైతే యేసు ప్రభువారి యొక్క నామం దగ్గరికి వస్తూ ఉన్నారో, వారందరికీ కూడా విడుదల కలిగింప చేయడానికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఒక మాట బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనము, తన పొరపాటులు కనుగొనగలిగిన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చము, దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని పాపము. ఇక్కడ చూడండి, కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నా అంటే తన పొరపాటులు కనుగొనగలిగిన వాడు ఎవడు? ఎవరు కనుగొనగలుగుతా ఉన్నారు అంటే, ఎవరికైతే ఆ యొక్క ధర్మశాస్త్రం యొక్క ప్రత్యక్షత వస్తూ వచ్చిందో, ఎవరికైతే యేసు ప్రభువారి ఆ ప్రత్యక్షత వస్తూ వచ్చిందో, వారు తమ యొక్క పాపములను తెలుసుకోగలుగుతూ ఉన్నారు, పొరపాటులు తెలుసుకోగలుగుతూ ఉన్నారు.
అయితే మన విషయంలో చూసినట్లయితే మనం ఎలా ఉంటా ఉన్నామంటే తెలియనటువంటి వారంగా ఉంటా ఉన్నాం. అంటా ఉన్నాడు క్రిందకు వస్తే, రహస్య పాపములు, రహస్యముగా నేను చేసినటువంటి తప్పులు ఎన్నో ఉంటా ఉన్నాయి. మానవుని యొక్క జీవితంలో కూడా ఈ పరిస్థితి ఉంటా ఉంది. రహస్యంగా ఒకరికి తెలియకుండా ఒకరు, ఆ యొక్క మనుషులకు తెలియకుండా ఇంకొక మనుషుడు, భర్తకు తెలియకుండా భార్య, పిల్లలకు తెలియకుండా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు, ఇలాగున అందరూ కూడా ఏమైపోయినారంటే పాపములో మరి కూరికిపోయినటువంటి వారంగా ఉంటున్నాం. పాపం యొక్క ఆ యొక్క అగాధంలోనికి వెళ్ళిపోతున్నటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఇలాంటి మనలను ఆయన పైకి లేవనెత్తడానికి ఇష్టపడినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఇంకా కొద్ది క్రిందకు వచ్చి చూసినట్లయితే దురభిమాన పాపము అంటే తన గురించిన తనుకున్నటువంటి స్వంత అతిశయం కలిగినటువంటి మానవుడు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి మానవులను విడిపించేందుకే యేసు ప్రభువారు ఆయన ఆశ్రయదుర్గముగా ఈ లోకంలో ప్రత్యక్షమైతే వచ్చాడు. అందుకని అపొస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటా ఉన్నాడు. చూడండి, మొదటి తిమోతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము, మొదటి తిమోతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము, 12-13 వచనాలు కలిసినాయి, చదువుకుందాం. 12-13 వచనాలు, పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని కనుక కనికరింపబడితిని. ఇప్పుడు చెప్తా ఉన్నాడు అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, పూర్వము నా స్థితి, నేను దూషకుడనయ్యా, పూర్వము నేను హింసకుడను, నేను హానికరుడను. అయితే ఇవన్నీ కూడా నేను ఎందుకు అలా ఉంటా వచ్చానంటే తెలియని స్థితి, నాకు తెలియకయే నేను అలాగుంటా వచ్చాను. ఆయన ఏమనుకుంటా వచ్చాడంటే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము, యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ 3వ వచనము, క్షమించండి, యోహాను సువార్త 2:2-3 వచనాలమ్మా, వారు మిమ్మల్ని సమాజ మందిరముల్లో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది, వారు తండ్రిని నన్నును తెలుసుకునలేదు గనుక ఇలాగు చేయుదురు. కాబట్టి ఇదే అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క స్థితి. అతడు ఏం చేస్తూ వచ్చాడంటే మరి సమాజాన్ని, క్రైస్తవులను చంపుతూ వచ్చాడు. చంపి ఆయన అనుకుంటా ఉన్నాడు ఏమనుకున్నా అంటే, నేను దేవునికి సేవ చేస్తాను అనుకుంటా ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా ఆ తర్వాత ఒకరోజు గుర్తిస్తూ వచ్చాడు. తనకు వెలిగింపు వచ్చినప్పుడు, తనకు ప్రత్యక్షత వచ్చినప్పుడు అనుకుంటా ఉన్నాడు ఏమన్నాడంటే, అయ్యో ఇవన్నీ కూడా నేను తెలియకయే చేశాను, అవిశ్వాసం వల్ల చేశాను, ఇప్పుడైతే నేను కనికరింపబడతా ఉన్నాను. కనుక నీవు తెలియక చేసినటువంటి ఈ పొరపాట్లన్నీ కూడా క్షమించడానికి చూడండి, నలిగిపోయాడు అక్కడ అపొస్తలుడైనటువంటి పౌలు. విరిగిపోయినటువంటి వాడుగా యేసుప్రభువారి యొక్క పాదముల దగ్గర పడకపోయాడు. దేవుడు ఏం చేసినాడంటే అతన్ని క్షమించినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కనుక పాపి అయినటువంటి మానవునికి ఆయన ఎలా ఉంటా ఉన్నాడు అంటే ఆయనే ఆశ్రయపురముగా ఉంటా ఉన్నాడు. మరొక మాటలో చెప్పాలంటే ఆయన ఆశ్రయ దుర్గమైనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అందుకే రండి, కీర్తనకాడు అంటున్నాడు ఒక మాట, 9వ అధ్యాయము 9వ వచనము, కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వానికి ఎలా ఉంటాడంట, మహాదుర్గం, నలిగిపోయినటువంటి మానవుడు. తన పొరపాట్లను ఎరిగి ఇప్పుడు యేసుప్రభువారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను కడుగు అని చెప్పి ఎవరైతే యేసుప్రభువారి దగ్గరికి వస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఆయన ఎలా ఉంటా ఉన్నాడంటే మహాదుర్గముగా ఉంటా ఉన్నాడు. ఇంకొక మాట చూసినట్లయితే చూడండి, యెషయాగ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము, యెషయాగ్రంథము 32వ అధ్యాయము 2వ వచనము, మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలివానకు చాటైన చోటు వలెను ఉండెను, ఎండిన చోట నీళ్ల కాలువల వలెను, అలసట పుట్టించే దేశమున గొప్ప బండ నీడవలను ఉండను. ఇక్కడ చూసినట్లయితే ఆ యొక్క ఆశ్రయదుర్గం, ఆ మనుష్యుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉంటా ఉన్నాడంటే ఆయన గాలికి నీకు ఎలా ఉంటా ఉన్నాడంటే మరుగైన చోటుగా ఉంటా ఉన్నాడు.
ఇంకా చెప్తా ఉన్నాడు ఏమంటున్నాంటే గాలి వాళ్ళకు చోటైనటువంటి స్థానంగా ఆయన ఉంటా ఉన్నాడు. ఇంకా అంటాడు అలసట పుట్టించి దేశమున ఎలా ఉన్నాడంట, గొప్ప బండ నీడవలే, ఎండిన భూమిలో నీళ్ల ఊటవలే ఆయన ఉంటా ఉన్నాడు. అలాగున ఆయన మనకు ఆశ్రయ దుర్గంగా ఆయన అక్కడ నిలబడి ఉంటా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెండవ వ్యక్తి ఇప్పుడు మొదట పొరపాటు చేసినటువంటి వాడు కనపడతా ఉన్నాడు. ఈ పొరపాటు చేసిన వాడిని చంపడానికి ఎవరుంటా ఉన్నారు అంటే వాని వెనకాలే ప్రతిహత్య చేయువాడు అంటే సాతాను ఉంటా ఉన్నాడు. వాడేం చేస్తూ ఉన్నాడంటే వాడు మరి పరిగెత్తుకుని వచ్చి ఆ మనుషుని చంపాలి. ఇది సాతాను యొక్క మరి సాతానుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి మరి వాడి యొక్క తలంపుగా ఉంటా ఉంది. వాడేం చేయాలని కోరుతున్నాడంటే మనం ఆ నిత్య జీవానికి వారసులం కాకూడదని, ఆ దేవుని రాజ్యానికి చేరకూడదని వాడు ఎల్లప్పుడూ కూడా మనల్ని మృంగి వేయడానికి మన వెనకాల పరిగెత్తుకుని వచ్చేవాడిగా ఉంటాడు. అందుకనే మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ సాతాను గురించి చెప్తా ఉన్నాడు ఒక మాట. అక్కడ మొదటి పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో మీ విరోధి, మధ్యభాగంలో చదువుతున్నాను, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ ఉన్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క పొరపాటు చేసినటువంటి వాడు ఆ యొక్క నిత్య జీవానికి హక్కుదాడు కాకుండాట్లుగా ఏం చేస్తూ ఉన్నాడంటే వాడు మృంగివేయాలి, వాడిని నాశనానికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పి సాతానుడి యొక్క ఉద్దేశంగా ఉంటా ఉంది. అంత మాత్రమే కాదు, చూడండి మరి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది. ఇక్కడ చూసినట్లయితే మన సహోదరుల మీద వాడేం చేస్తాడంట, రాత్రింబగళ్ళు నేరము మోపు వంటి వాడిగా ఉంటాను. నీ మీద నాని మీద ఆ వాడు నేరం మోపుతూ ఉంటుండగా ఈ పరిస్థితులన్నిటి మధ్యలో ఆయన ఆశ్రయపురంగా ఆయన ప్రత్యక్షమవుతా ఉంటా ఉన్నాడు. ఆయన ఆశ్రయపురంగా ఉంటా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆశ్రయపురం దగ్గరకు ఎవరైతే వెళుతూ వచ్చారో, ఏ పాపి అయితే ఆశ్రయపురాన్ని చేరుతూ వచ్చాడో, ఏ పొరపాటు చేసిన వాడు ఆ యొక్క ఆశ్రయపురం దగ్గరకు వచ్చాడో, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే రండి యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము క్షమించండి, సంఖ్యాకాండంలో కూడా ఇదే భాగం ఉంటుంది. 35వ అధ్యాయంలో సంఖ్యాకాండము 35వ అధ్యాయంలో పన్నెండవ వచనము సంఖ్యాకాండము 35వ అధ్యాయము 12వ వచనము పొరపాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును, తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలిచి వరకు వాడు మరణశిక్ష నొందకూడదు, కనుక ప్రతిహత్య చేయవాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండవు. చూడండి, రెండవదిగా చూసినట్లయితే అక్కడ మరి పాపి అయినటువంటి మానవుడు ఆశ్రయపురానికి చేరిన తర్వాత వానికి ఆశ్రయం లభిస్తూ ఉంది. ఆశ్రయం లభిస్తే ఇప్పుడు ఆశ్రయపురంలోనికి ఎవడు రాలేడు, ప్రతిహత్య చేయవాడు. వాడు ఎక్కడుంటాడంటే వెలుపల మాత్రమే. చూడండి, వాడు లోపలికి రాలేనటువంటి వాడు, ఆశ్రయపురంలోనికి రాలేనటువంటి వాడు వెలుపల మాత్రమే ఉండేటివాడుగా ఉంటాడు. చూడండి, ఆశ్రయపురం అయినటువంటి దేవుని దగ్గరకు ఈ పాపి అయినటువంటి మానవుడు వచ్చినప్పుడు వాడు ఎవరు రాలేడు, సాతానుడు వాడు రాలేనటువంటి వాడిగా ఉంటాడు. వాడు ఆ బయట దాకా వస్తాడు, ఆ పురం బయట దాకా వచ్చి అక్కడనే ఆగిపోతాడు. వాడికి ఎక్కడికి ప్రవేశం లేదంటే ఆశ్రయపురంలోనికి ప్రవేశం లేదు. ఆశ్రయపురంలోనికి వచ్చి వాడు నిన్ను చంపలేడు. చూడండి, దేవుడు ఒక గొప్ప ప్రావిజన్ ఆ యొక్క పాపాత్ముడైనటువంటి ఆ మానవునికి అనుగ్రహిస్తూ వచ్చాడు. నీవు గనక వెలుపల ఉన్నట్లయితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివి, కానీ నీవు లోపలికి వచ్చేందుకై ఆయన ఏం చేసినాడంటే మరి ప్రావిజన్ కల్పించాడు. అక్కడికి వాడు ఏ మాత్రం కూడా రాలేనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి ఈ ఆశ్రయపురం కొరకై ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 3వ వచనము
పంతొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయము 3వ వచనము. ప్రతి నరహంతకుడును పారిపోనట్లుగా నీవు ఏం చేయాలంట? త్రోవను ఏర్పరచి. అంటే పాపి అయినటువంటి మానవుడు ఆ యొక్క ఆశ్రయపురంలోనికి రావడానికి కొరకై దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? త్రోవను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి దగ్గరికి రావడానికి ఆయన ఏం చేసినాడంటే త్రోవలను సరళం చేసినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఒక చక్కని మాట రాయబడతా ఉంది. లూకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనము. లూకాసు వార్త 3 నుంచి 6 వచనాలు కలుస్తున్నాయి. ఆ భాగాన్ని చదువుతున్నాను, మధ్య భాగంలోని చదువుతున్నాను. ప్రభు మార్గమును సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిననివ్వగును, కరుకు మార్గములు నున్ననివ్వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు. కాబట్టి నువ్వు ఆ యొక్క ఆశ్రయపురంలోనికి రావడానికి కొరకై ఆయన ఏం చేస్తున్నాడంటే నీ కొరకు మార్గాన్ని సిద్ధం చేశాడు. ఆయన చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే త్రోవలను సరళం చేశాడు. అక్కడ ఆ యొక్క దారులు, ఆ యొక్క పాత దినాల్లో, ఆ యొక్క పూర్వపు ఇజ్రాయెల్ దినాల్లో ఉన్నటువంటి ఆ దారులన్నీ కూడా, ఎగుడు దిగుడు పల్లాలు ఎత్తులు ఉన్నటువంటి దారులన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే సమము చేస్తూ ఉన్నాడు. ప్రతి పల్లం పూడ్చబడతా ఉంది, ప్రతి కొండయు మెట్టయు పల్లం చేయబడతా ఉంది, వంకరి త్రోవలన్నీ కూడా ఏం చేయబడ్డాయంట? తిన్ననివైనా. చూడండి, ఆయన నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి రక్షణ ప్రణాళికలు, నువ్వు ఆయన ఎద్దకు రావడానికి కొరకై, ఆ యొక్క ఆశ్రయపురాన్ని చేరడానికి కొరకై ఆయన నీ కొరకు ఎన్నో త్రోవలను, ఆయన నీ కొరకు దారులను సిద్ధపరుస్తూ వచ్చాడు. దాని నిమిత్తమై సంఘాన్ని ఇచ్చాడు, దాని నిమిత్తమై నీ యొక్క తల్లిదండ్రులను ఇచ్చాడు, దాని నిమిత్తమై నీ కొరకు ప్రార్థించేటువంటి వారిని ఇచ్చాడు. వాళ్ళందరూ కూడా నీ నిమిత్తమై ప్రభు సన్నిధానంలో విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసినాడంటే తన వద్దకు రావడానికి నీకు మార్గాన్ని సుగమం చేస్తూ వచ్చాడు. నువ్వు ఎంతో ఘోర పాపిపోయి ఉంటా ఉన్నప్పుడు, యేసుని ఎరగక ఉంటా ఉన్నప్పుడు నీ పాపము, చూడండి, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట వ్రాయబడతా ఉంది. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనము చదవండి ఎవరైనా. యిర్మీయా గ్రంథము 17:2, యూదా పాపము ఇనప గంఠముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠల కొమ్ముల మీద చెక్కబడి ఉంది. చూడండి, మీ యొక్క మన యొక్క పాపములు ఎలా ఉన్నాయంటే మరి బలీయంగా వ్రాయబడి ఉంటా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే నీ కొరకు మార్గాలను సిద్ధం చేశాడు. ఆయన మార్గమును సిద్ధం చేయడం మాత్రమే కాదు, నీ కొరకు విరోధముగా రాయబడినటువంటి ఆ యొక్క పాప పత్రాన్ని కొట్టివేయడానికి, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12-13 వచనాల్లో చూసినట్లయితే ఆ పాపపు పత్రాన్ని ఏం చేసినాడు? మేకులతో సిలువకు కొట్టి మీ యొక్క అపరాధములను పాపములన్నింటినీ ఆయన ఏం చేసినాడు? ఆ చేవ్రాతను కూడా తుడిచివేసి నిన్ను ఆ యొక్క ఆశ్రయపురంలోనికి పిలిచినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఇప్పుడు ఆ యొక్క ఆశ్రయపురంలోనికి వస్తున్నటువంటి ఆ మానవుడు ఏం చేయాలి అంటే, రండి, యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనము. యెహోషువ 20:4, ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునద నిలిచి ఆ పురం యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారు పురములలోనికి వాని చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వాలని. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాయంటే వాడు అక్కడికి పరిగెత్తుకొని రావడం మాత్రమే కాదు, ఇప్పుడు వాడేం చేయాలంటే తన పాపస్థితినంతటిని ఒప్పుకోవాలి. అయ్యా, నేను తెలియక చేశాను, లేకపోతే నేను తప్పు చేశాను, నేను పాపాత్ముడనైపోయాను, ప్రభువా నన్ను నీ రక్తంతో క్షమించు అని చెప్పి ఎవరైతే ఆ పురం దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారికి లోపలికి ప్రవేశం. చూడండి, ఆ యొక్క కుమారునికి వెలుపలుంటే ఉగ్రత ఉంటా ఉంది,
ఆ యొక్క కుమారుని లోపలికి వచ్చేట్లయితే, ఆ యొక్క ఆశ్రయపురంలోనికి వచ్చేట్లయితే వాడు ఉగ్రత చూడడు కానీ వానికి ఏమొస్తా ఉంది? నిత్య జీవం వస్తూ ఉంది. యోహాను సువార్త 3:36 చూసినట్లయితే ఇప్పుడు ఆ పాపి అక్కడికి వచ్చి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు వాని మీద చేంజ్ పోయిందంటే ఆ ఉగ్రత పోతా ఉంది. 3:36 కుమారుని అందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీదకి నిలిచి. కాబట్టి ఇప్పుడు అక్కడికి వచ్చి ఆయనకు విధేయత చూపించి, అయ్యా నేను పాపినని అన్నవారికెల్లా ఆయన ఏం చేసినాడంటే ఆయన ఆశ్రయం ఇచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆయన తన వద్దకు చేర్చుకుంటా ఉంటా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆయన తన వద్దకు చేర్చుకొని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆ యొక్క ప్రధాన యాజకుడు అతడు మరణించేంత వరకు కూడా వాని మీదకి ఎవరు కూడా చెయ్యి వేసేంత అధికారం లేదు. అంటే మన ప్రధాన యాజకుడు శిలువలో మరణించి తిరిగి లేచినా ఇప్పుడు సజీవుడైనటువంటి ఆ దేవుడు మన పక్షంగా ఆయన ఆశ్రయపురంలో ఉన్న దేవుడిగా ఉంటా ఉన్నాడు. కనుక నీకు నాకు కూడా మరణము కొట్టివేయబడింది, మరణం నుంచి తొలగించాడు. కాబట్టి ఎంత గొప్ప ధన్యత, ఆశ్రయపురంలోనికి మనకు మరణం లేకుండా ఆయన ఆశ్రయపురంలోనికి చేర్చుకుంటూ వచ్చాడు. అయితే కొద్ది విషయాలు ఇంకొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. రండి, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 6 ఆశ్రయపురాలు చెప్పబడతా ఉన్నాయి. ఇప్పుడు అందులోనికి వెళ్ళినటువంటి ఆ మానవునికి ఆయన ఎలా ఉంటాడనేటటువంటి విషయాన్ని ఈ యొక్క 6 ఆశ్రయపురాలు మనతోటి మాట్లాడుతూ ఉన్నాయి. 7వచనంలో రండి, 7వచనము, అప్పుడు వారు నఫ్తాలీయుల మన్యములోని గలీలయలో కేదేశు. మొట్టమొదటి ఆశ్రయపురం పేరేంటంటే కేదేశు. కేదేశు అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధుడు, లేకుంటే పరిశుద్ధత. కాబట్టి ఆ యొక్క ఆశ్రయదుర్గమైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు పాపాత్ముడైనటువంటి మానవునికి తన వద్దకు చేర్చుకుని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పరిశుద్ధతనిస్తూ ఉన్నాడు. పరిశుద్ధత లేనటువంటి మానవుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? పాపాత్ముడైనటువంటి మానవుడు యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన పరిశుద్ధుడిగా మార్చబడతా ఉన్నాడు. ఆయన గురించి రాయబడుతున్నటువంటి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 నిర్దోషియు నిష్కల్మషుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వాడు ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఆ యొక్క ప్రధాన యాజకుడిగా ఉంటున్నటువంటి వాడు ఆ యొక్క దేవుని వద్దకు ఇప్పుడు ఎవరు వెళుతూ ఉన్నారు? పాపాత్ముడైనటువంటి మానవునికి ప్రవేశం. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ మానవుడిని ఆ యొక్క మరి పరిశుద్ధతలోనికి మారుస్తూ ఉన్నటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి పాపి అయినటువంటి మానవునికి ఆశ్రయదుర్గమైనటువంటి ఆ కెదశులో ఏం లభించింది? పరిశుద్ధత వచ్చింది. పాపం పోయింది, పరిశుద్ధత వచ్చింది. రెండవదిగా చూసినట్లయితే రెండవ ఆశ్రయపురం పేరేంటంటే ఎఫ్రాయిముల మన్యమందలి షెకెము. షెకెము అంటే అర్థం ఏంటంటే భుజము, లేకపోతే భారము భరించువాడు, లేకపోతే విశ్రాంతినిచ్చేటటువంటి వాడు. కాబట్టి అంతకు మునుపు తన మీద ఏం మోపబడిందా అంటే పాప భారములు మోపడినటువంటి ఆ మనుష్యుడు, ఆ యొక్క పాప భారములతోటి పరిగెత్తుకుని వచ్చినటువంటి వాడు ఇప్పుడు ఆ షెకెము దగ్గరికి రాగానే ఇప్పుడు ఆ పాప భారాలన్నీ కూడా దొర్లిపోయినాయి. మీరు గుర్తిరిగే ఉంటారు ఆదికాండం 35వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ యాకోబు ఆ షెకెము దగ్గరకు వచ్చి ఆ యొక్క అన్య దేవతలన్నింటిని కూడా అక్కడ ఏం చేసినాడు? పాతి పెట్టి వేసినాడు. ఇప్పుడు పరిశుద్ధుడిగా బయటకు వస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా పాపాత్ముడైనటువంటి మానవుడు ఈ షెకెము దగ్గరకు వచ్చినప్పుడు తన పాప భారాలన్నీ కూడా దొరిలింపబడ్డాయి. ఆ యొక్క శకము అంటే ఏంటంటే ఆయనే భరించువాడు, ఆయనే విశ్రాంతినిచ్చినవాడు. ఆ యొక్క పాపాత్ముడైనటువంటి మానవునికి విశ్రాంతి ఆ యొక్క ఆశ్రయపురమైనటువంటి ఆ యొక్క మరి శకములో లభ్యమవుతా ఉంది. కేదేశు అంటే పరిశుద్ధత ఇచ్చాడు, శకములో ఆయన విశ్రాంతినిచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ తర్వాత క్రిందికి వచ్చినట్లయితే ఇంకొక మరి ఆశ్రయపురం కనబడతా ఉంది, యూదా మన్యమందలి హెబ్రోనను కిరియతర్బ. 3వ ఆశ్రయపురం పేరేంటంటే హెబ్రోను. హెబ్రోను అంటే ఏంటంటే సహవాసము. ఇప్పుడు ఒకనకప్పుడు దేవునికి సహవాసం లేనటువంటి వాడు, దేవునికి దూరమైనటువంటి వాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని యొక్క సహవాసంలోనికి వచ్చాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:9 ప్రకారము ఆయన క్రీస్తు యేసు యొక్క సహవాసమునకు మనల్ని పిలిచినటువంటి వాడిగా ఉంటున్నాడు ఆయనతో సహవాసం చేయడానికి. చూడండి, యోబు గ్రంథంలో ఒక మాట ఉంటా ఉంది, యోబు గ్రంథము 22వ అధ్యాయము, యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము,
ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు ఏం కలుగుతూ ఉంది? సమాధానం. ఇంకా క్రిందకు వచ్చి చూసినట్లయితే అనేకమైనటువంటి మేళ్ళు ఉంటా ఉన్నాయి, అలాగున నీకు మేలు కలుగును. కాబట్టి ఆయనతో సహవాసంలో ఆత్మీయమైనటువంటి జీవితానికి మేలు. చూడండి, ఆయనతో కలిసినటువంటి భాగ్యం. అప్పుడు కింద ఇంకొద్ది క్రింద భాగంలో రాస్తాడు, అదే యోబు గ్రంథంలో చూడండి 22వ అధ్యాయంలోనే క్రింద ఉన్నటువంటి భాగంలో 25వ వచనము. అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైనటువంటి వెండిగా. ఇప్పుడు ఎలా కనపడతాడంటే ఆయనతో సహవాసం చేస్తా ఉన్నప్పుడు దేవుడు నీకు సర్వశక్తి అయినటువంటి ఆ దేవుడు ఎంతో ప్రశస్తమైనటువంటి వాడు. చూడండి, ఆ యొక్క అనుభవంలోనికి ఒక పాపాత్ముడైనటువంటి మానవుణ్ణి తీసుకుని వచ్చాడు. అంతేకాదు, ఇక్కడ చూసినట్టయితే 4వ ఆశ్రయపురము పేరేంటంటే 8వ వచనంలో రాయబడుతుంది, తూర్పు దిక్కున యోర్దాను అవతల ఎరికో నొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానమును మీదన్న అరణ్యములోని బేసేరు. ఏంటి 4వ ఆశ్రయపురం పేరేంటి? బేసేరు. బేసేరు అంటే ఏంటంటే ఓర్ ఆఫ్ గోల్డ్, అంటే ఆ యొక్క భండాగారం అని చెప్పుకోవచ్చు. ఇంకో మాటలో చెప్పాలంటే అది దుర్గముగా ఉంటా ఉంది, దుర్గం అని కూడా పిలువబడతా ఉంది. కాబట్టి క్రీస్తేసు ప్రభువారే మనకు సమస్త ఐశ్వర్యములకు ఆయన కారణభూతుడైనటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఏ యోగ్యత లేనటువంటి ఈ మానవునికి ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క మహిమాశ్వర్యాన్ని ఇచ్చినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, 11వ వచనంలో రాయబడినటువంటి మాట అక్కడ ఏం రాయబడతా ఉందంటే, సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలన ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును. ఏమిచ్చాడంట? శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యాన్ని ఈ పాపాత్ముడైనటువంటి ఈ మానవునిలోనికి ఇచ్చినటువంటి వాడు. ఆశ్రయపురంలో ఎన్ని గొప్ప ధన్యతలు ఉంటా ఉన్నాయి. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆ బేసరు ఆ యొక్క మరి దేవుని యొక్క మరి ఆ యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఐశ్వర్యమైనటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ తర్వాత క్రింది భాగంలోకి వస్తే గాదీయుల గోత్రములోని గిలాదులోని రామోతు. రామోతు అంటే ఉన్నతమైనటువంటి స్థలం అని అర్థం. కాబట్టి ఆ యొక్క దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా తన యొక్క ఉన్నతమైనటువంటి ఆ సింహాసనం మీదకు, ఆ సింహాసనమునకు తీసుకుని వెళ్ళినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఆ యొక్క అనుభవం మనల్ని ఏం జ్ఞాపకం చేస్తూ ఉందంటే, ఇంత దౌర్భాగ్యుడనైన నాకు నీతో కూడా కూర్చుంటే భాగ్యం, నీ యొక్క ఆశ్రయపరమైనటువంటి యేసు ప్రభువారిలో మీరు నాకు అనుగ్రహించారయ్యా అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన స్తుతులతో ఆయన్ని ఆరాధించబద్ధలంగా ఉంటా ఉన్నాం. ఆఖరిగా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 6వ ఆశ్రయపురము, మనశ్శీల గోత్రములో నుండి బాషానులోని గోలానును. గోలాను అంటే ఆనందకరమైనటువంటి స్థలము, లేకుంటే ప్రభు ఉండేటటువంటి స్థలం. కాబట్టి మనమందరం కూడా ఒకరోజు ఆ యొక్క గోలానులు అంటే ఆ యొక్క పరలోకములో ఆ యొక్క ప్రశస్తమైనటువంటి ఆ యొక్క రాజ్యములో మనం ఎల్లప్పుడూ కూడా ఉండబోతా ఉన్నాం. కాబట్టి ఒక పొరపాటున తెలియక పాపాత్ముడైనటువంటి మానవునికి దేవుడు ఏం చేసినాడు? ఎన్నో సదుపాయాలు కలిగించి ఆయనలో పరిశుద్ధత ఇచ్చాడు, ఆయనలో నీకు విశ్రాంతినిచ్చాడు, ఆయనతో సహవాసాన్ని ఇచ్చాడు, ఆయన యొక్క శోధింప శక్యంగాని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ఆయనతో కూడా ఉన్నతమైనటువంటి ఆ యొక్క సింహాసనం మీదకి నిన్ను హెచ్చిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఉండేటటువంటి ఆ స్థానములో నిరంతరము కూడా ఆ ఆనందకరమైనటువంటి ప్రదేశంలో నువ్వు ఉండులాగున నీ కొరకై ఆయన స్థలాన్ని సిద్ధపరిచాడు. ఇటు దేవుడికి మనం ఏం చెల్లించగలం? ఇదే కాల సమయంలో ఆ యొక్క దేవుడు మనపక్షంగా చేసిన మేళ్ళని బట్టి ఆయనకు మన యొక్క హృదయపూర్వక ఆరాధనను సమర్పించదుగాక.